శ్రీ సంతోషి వ్రతకథ ప్రారంభం. చాలా కాలానికి పూర్వం చంపక దేశంలోని శోభానగరం అనే పెద్ద పట్టణంలో ఒక వృద్ధస్త్రీ నివసించేది. ఆమెకు 7 కొడుకులు. ఆ 7లోనూ 6 ఏదో చక్కని పనుల్లోనూ ఉద్యోగాల్లోనూ ఉంటూ చక్కని ధనసంపాదన చేస్తూ ఉండగా 7వ వాడైన శ్రీకరుడు మాత్రం ఏ పని చేయకుండా సోమరిపోతై ఎర్రటి యగాని కూడా సంపాదన లేనివాడై ఉన్నాడు. అందువల్ల అతన్ని ఎవరూ గౌరవించేవారు కాదు. చివరకు కన్నతల్లి కూడా అతన్ని హీనంగా చూసేది. సంపాదించే కొడుకులకు షడ్రసోపేతంగా రుచికరమైన భోజనాలు పెట్టి వారు తినగా మిగిలిపోయినవి, తిని పారవేసినవి అయినటువంటి ఎంగిలి పదార్థాలని శ్రీకరునికి పెట్టేది. ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి చద్దుకూడే ఆహారంగా బ్రతుకుతూ ఉన్నాడు. క్రమంగా అన్నదమ్ములు 7 పెళ్లిళ్ళయ్యాయి. పెద్దవాళ్ళు 6 వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతూ ఉండగా సంపాదన లేనివాడు సోమరి అయినటువంటి శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ ఆ ఎంగిలి కూటినే భార్యకు అందిస్తూ బ్రతికేస్తూ ఉన్నాడు. ఆ ముసలి తల్లి చూపిస్తున్న పక్షపాతమంతా శ్రీకర్ని భార్య అయినటువంటి కళ్యాణి కనిపెట్టింది. ఒకరోజున శ్రీకరుడు తన తల్లికి తనపై గల ప్రేమను గురించి, ఆమె తనకు పెట్టే ఆహారం గురించి గొప్పలు చెప్పుకోసాగాడు. అది విని కళ్యాణి ఉండబట్టలేక, స్వామి, మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక మీరు ఎలా మాట్లాడుతున్నారు, గానీ ఒకసారి చాటుగా కనిపెట్టి చూడండి, మీకే తెలుస్తుంది అని చెప్పింది. సరే చూస్తాను, నువ్వు చెప్పిన మాటల్లో తేడాగాని వస్తే ఏం చేస్తానో చూడు అంటూ భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ 1 కనిపెట్టసాగాడు. ఒకరోజున పెద్ద కొడుకులు 6 ధనార్జన చేసి ఇంటికి రాగానే ఈ ముసలావిడ వారందరికీ మధురమైన పిండి వంటలు మొదలైనవి చేసి పెట్టింది. అయితే శ్రీకరుణ్ణి పిలవలేదు. శ్రీకరుడు చాటుగా ఉంటూ అంతా కనిపెడుతూ ఉండగా పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం 12 భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ల విస్తరణలో పారేసిన పదార్థాలు ఏరి వేరే విస్తరలో పెట్టింది ఈ ముసలావిడ. పిదప ఏమీ తెలియని దానిలాగా శ్రీకర్ని గదికి వెళ్ళి, నాయనా, నీ అన్నయ్యలు వదినలు భోజనాలు చేసి వెళ్లారు, ఇక నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు, వచ్చి తినండి నాయనా అని పిలిచింది. శ్రీకరుడు విస్తర వద్దకు వెళ్ళి అందులోని పదార్థాలన్నీ తన అన్నలు వదినలు తిని వదిలేసినవేనని ఎంగిలి వస్తువులని గుర్తుపట్టాడు. తల్లి విషం పెడితే కొడుక్కు ఎంత బాధగా ఉంటుంది, అలాగే బాధపడ్డాడు. తనకు తన భార్యకు కూడా ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశాడు. ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య వద్ద చాలా బాధపడ్డాడు. కళ్యాణి అతన్ని ఓదార్చింది. ప్రాణేశ్వర, ధనం మూలం ఇదం జగత్ అన్నారు. డబ్బు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు. అన్నింటికీ మూలం డబ్బే. ఇదే మీరు సంపాదన పొరలైతే మన పరిస్థితి మరోలా ఉండేది అని హితవు చెప్పింది. భార్య మాటలు శ్రీకర్నికి నచ్చాయి. తక్షణమే ధనార్జన నిమిత్తమై కృషి చేయాలనుకున్నాడు. మర్నాడు ఉదయం తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, డబ్బు సంపాదించడం కోసం పరాయి దేశాలకు వెళ్లాలని ఉంది అన్నాడు. చాలా మంచిది నాయనా, వెంటనే వెళ్ళిపో, ఒక పూట తిండైనా తప్పుతుంది అంది. శ్రీకరుడు మళ్ళా భార్యను చేరాడు. అప్పుడామె పిడకలు చేయడానికి పెరట్లో పేడ నలుపుతోంది. నేను వచ్చేదాకా నువ్విక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతినున్న ఉంగరం ఆమె చేతికిచ్చి, నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచుకో అని చెప్పి, మరి నీ గుర్తుగా నాకేమైనా ఇస్తావా అని అడిగాడు. అందుకు కళ్యాణి, ప్రాణేశ్వర, మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ మిగలలేదు, అయినా కూడా ప్రేమగా అడిగారు కాబట్టి కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతూ ఉన్న తన చేతిని అతని వస్త్రంపై గుర్తుగా వేసింది. కానీ అతడు అది పేడ అని భావించకుండా ఆమె ప్రేమను అర్థం చేసుకుని సంతోషంగా పరాయి దేశాలకు ప్రయాణమయ్యాడు. కొన్నాళ్ళకతడు ఒక పరాయి దేశానికి చేరి అందొక పట్టణానికి వెళ్ళి ఒక వ్యాపారిని కలుసుకుని తనకేదైనా ఉద్యోగాన్ని ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. అతని ప్రార్థనకు ఆ వ్యాపారి మనసు కరిగి, జాగ్రత్తగా ఉండాలి సుమా అని హెచ్చరించి శ్రీకర్నికి తన వద్ద ఉద్యోగాన్నిచ్చాడు. శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతో నమ్మకంగా పనిచేయసాగాడు. అతని పనితనానికి విశ్వాసపాత్రతకు మెచ్చుకునే వ్యాపారి శ్రీకర్నికి తన వ్యాపారంలో కొంచెం వాటా కూడా ఇచ్చాడు. శ్రీకరుడు ఇంకా కష్టించి పనిచేసి వ్యాపారాన్ని లక్షల్లోకి పెంచసాగాడు. అలా 12 గడిచిపోయాయి. వ్యాపారి వృద్ధులేని కారణంగా తన వాటాధనాన్ని మాత్రం తాను తీసుకుని తక్కిన వ్యాపారాన్నంతా శ్రీకర్నికే అప్పగించి అతడు విశ్రాంతి తీసుకోసాగాడు. ఇప్పుడు శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారుడయ్యాడు. అపరిమితమైనటువంటి ధనంతో సుఖంగా కాలం గడుపుతూ ఉన్నాడు. ఇక్కడ అత్తవారి ఇంటి వద్దనున్న కళ్యాణికి నానాటికీ బాధలు పెరిగిపోసాగాయి. అత్తగారామెను కోడండ్రకం పెట్టి విపరీతమైన కష్టాల పాలు చేసాగింది. కళ్యాణి చేతనే ఇంటి పనంతా చేయించుకుంటూ సరిగ్గా అన్నం కూడా పెట్టేది కాదు. అందువలన కళ్యాణి అడవికి పోయి కట్టెలు ఏరి అవి అమ్ముకుని వచ్చిన దాంతో జీవనాధారం గడుపుకోసాగింది. ధనార్జనకై వెళ్లిన తన భర్త ఎప్పుడు వస్తాడా, తన కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని ఆమె ఎంతగానో ఎదురుచూడసాగింది. ఇలా ఉండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కొట్టుకుని తలపై పెట్టుకుని వస్తుండగా
మధ్యలో ఆమెకు దాహం వేసింది. చెరు గ్రామం వచ్చే వరకు కూడా ఎలాగో ఓపిక తెచ్చుకుని అలాగే గ్రామంలోకి రాగానే ఒకరి ఇంటి వద్దకు వెళ్ళి మంచినీళ్ళు అడగబోయింది. ఆ సమయంలో ఆ ఇంటివారంతా కూడా సంతోషమాత వ్రతం చేసుకుంటూ ఉన్నారు. ఆ వ్రతమహిమను చూస్తూ కళ్యాణి దాహం అన్న మాటనే మర్చిపోసాగింది. అలాగే పూజంతా కూడా చూసి చివరిలో కథ విని ప్రసాదాన్ని తీసుకుంది. తనకు కూడా ఆ వ్రతం చెయ్యాలి అనే కోరిక పుట్టింది. అందుచేత ఆ వ్రత విధానం అంతా కూడా ఆ ఇంటివారిని అడిగి తెలుసుకుంది. అందుకు ఆ ఇల్లాలు కళ్యాణిని చూసి, "సౌభాగ్యవతి, ఇది సంతోషమాత వ్రతం. దీన్ని ప్రతి శుక్రవారం నాడు శ్రద్ధాభక్తులతో చెయ్యాలి. అలా 40 శుక్రవారాలు చేసి 40వ శుక్రవారం నాడు ఉద్యాపన చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వలన కోరిన కోరికలన్నీ తీరి నిత్య సంతోషంతో జీవించగలుగుతావు. ఈ వ్రతం చేసేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థాలను మాత్రం తినకూడదు" అంటూ నియమాలను, ఉద్యాపన విధానాన్ని తెలిపింది. కళ్యాణి ఆ విషయాలన్నీ కూడా పూర్తిగా అర్థం చేసుకుని మనసులోనే అమ్మవారిని పలుమార్లు ప్రార్థించి కట్టెలమోపు తలపై పెట్టుకుని గృహోన్ముఖురాలైంది. దారిలో ఒక ధనవంతురాలు ఆమెను పిలిచి, "నీవు కోరిన ధనం ఇస్తాను, ఆ కట్టెలమోపు మాకు అమ్ముతావా?" అని అడిగింది. సరేనని కళ్యాణి ఆ కట్టెలమోపును ఆ కలవారికి అమ్మి డబ్బులు తీసుకుంది. తలుచుకోవడమే ఆలస్యంగా ఆ తల్లి తనను ఈ రూపంగా అనుగ్రహించి కట్టెలు అమ్మించింది అని భావించి కళ్యాణి ఆ డబ్బుతోనే ఆ రోజే సంతోషమాత వ్రతం చెయ్యాలి అని నిశ్చయించుకుంది. తక్షణమే బజారుకు వెళ్ళి కావలసిన వస్తువులు కొనుక్కుని బయలుదేరింది. దారిలో ఆమెకొక దేవాలయం తారసపడింది. ఆ ఆలయం ఏ దైవానిది అని అడుగ్గా అక్కడి వారు అది సంతోషమాత గుడి అని చెప్పారు. ఆ మాట విన్న వెంటనే కళ్యాణి అంతులేని ఆనందంతో ఆ గుడిలోనికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని అనేక రకాలుగా ప్రార్థించి తాను తెచ్చిన పదార్థాలన్నీ కూడా ఆమెకు నివేదించి ప్రసాదం పుచ్చుకుని ఇంటికి వెళ్ళింది. అది మొదలు ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారం నాడు కూడా సంతోషమాతను పూజిస్తూ వ్రత నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ కాలం గడపసాగింది. ఇలా కొన్ని రోజులు గడువుగా ఒక శుక్రవారం నాటి రాత్రి సంతోషమాత కళ్యాణికి కలలో కనిపించి, "అమ్మాయి, ఇదిగో నీ భర్త చిరునామా గల కాగితం" అని ఆమెకిచ్చింది. కళ్యాణికి మెలకువ వచ్చి చూడగా కలలో అమ్మవారిచ్చిన చిరునామా కాగితం తన ప్రక్కలోనే పడి ఉన్నది. దానికి ఆమె ఆశ్చర్యపడి అమ్మవారి దయకు మహత్యానికి ఎంతో ఆనందపడి దేవి ఆజ్ఞ ప్రకారం ఆ చిరునామాకు తన భర్తకు ఉత్తరం రాసింది. అలా కళ్యాణి ఉత్తరం రాసిన అనతి కాలానికే శ్రీకర్ణి వద్ద నుంచి ఆమెకు కొంచెం ధనం, ఉత్తరం కూడా వచ్చాయి. భర్త నుండి జాబు రావడంతోడనే తన కష్టాలు గట్టెక్కిపోయాయని కళ్యాణి ఎంతగానో ఆనందించింది. ఇదిలా ఉండగా తన కడగొట్టుకోవడలైనటువంటి కళ్యాణికి ఎక్కడినుంచో డబ్బులు, ఉత్తరాలు వస్తున్నాయి అన్న సంగతి అత్తగారైనటువంటి ముసలమ్మకు తెలిసిపోయింది. వెంటనే ఆమె తన పెద్ద కోడళ్లతో కూడబలుక్కుని అవి ఎక్కడినుంచి వస్తున్నాయో ఆరా తీయమని పిల్లల్ని పంపించారు. పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి, "పిన్ని, నీకు డబ్బులు, ఉత్తరాలు ఎక్కడినుంచి వస్తున్నాయి?" అని అడుగ్గా కళ్యాణి, "మీ బాబాయ్ దగ్గర నుంచి వస్తున్నాయి" అని నిజం చెప్పింది. అమాయకులైన ఆ పిల్లలు ఆనందంగా తల్లుల వద్దకు, బామ్మ దగ్గరకు వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతిని చెప్పారు. పిల్లల అల్లరి ఆనందం చూశాక తనకు కూడా బిడ్డలు కలిగితే బాగుండును కదా అనుకుంది కళ్యాణి. ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని, "నన్ను కటిక దరిద్ర నుంచి తప్పించావు తల్లి, నీ దయవల్ల సుఖంగానే ఉన్నాను. కాని స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది. కానీ నాకు పిల్లలు లేరు. కావున తల్లి, నన్ను నా భర్త చెంతకు చేర్చు, మా కాపురం నిలబెట్టు, నా కడుపు పండేలా చేయి తల్లి" అని మరీ మరీ ప్రార్థించింది కళ్యాణి. ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరికను తీర్చనించిన సంతోషమాత ఒకనాటి రాత్రి శ్రీకర్ణకు బ్రాహ్మణ ముత్తైదవ వేషంలో కలలో కనిపించి, "ఓ శ్రీకరుడా, నీవు వివాహితుడివని, భార్యను నీ గ్రామంలో విడిచి వచ్చావన్న సంగతి మర్చిపోయి ఇక్కడ ధన సంపాదన ఒక్కటే జీవిత ధ్యేయంగా కాలం గడుపుతున్నావే. ఇలా అయితే పెండ్లి చేసుకుని ఏళ్ల లాభం? నీ చెంతనే ఉండాలని, చిలకా గోరింకల్లా కాపురం చేయాలని ఆ పిల్లకు మాత్రం ఉండదా? కాబట్టి నాయన, నీవు సత్వరమే నీ గ్రామానికి వెళ్ళు. ఆమెను కూడి సుఖంగా సంసారం చేసుకో. నేను చెప్పినట్లు చేయకుండా నా మాటను తృణీకరించిన పక్షంలో నా ఆగ్రహానికి గురవుతావు సుమా" అని హెచ్చరించింది. దాంతో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్రలేచి కలలో కనిపించిందెవరో దేవత అని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి, "తల్లి, అన్నీ తెలిసిన అమ్మవు, నా కష్టాలు మాత్రం నీవు ఎరుగవా తల్లి. నా వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందుల వల్ల ఇంతకాలంగా కాలు కదపలేకపోతూ ఉన్నాను. నా మీద దయ ఉంచి నా చిక్కులని ఎంత తొందరగా తొలగిస్తావో అంత తొందరగా నా గ్రామానికి నేను బయలుదేరుతానమ్మా. భారం నీదే భగవతి" అని మొక్కుకున్నాడు. అతని మొర కూడా విన్నది ఆ తల్లి. ఆమె అతని పట్ల కూడా కరుణించింది. ఆమె అనుగ్రహం వల్ల అతని వ్యాపారంలో ఏర్పడ్డ ఇబ్బందులన్నీ ఇట్టే తొలగిపోయాయి. రావలసిన సొమ్మంతా చేతికి వచ్చింది.
ఆ ధనమంతా మూటకట్టుకుని స్వప్నంలో కనిపించిన అమ్మవారికి మాట ఇచ్చిన ప్రకారం భార్య వద్దకు బయలుదేరాడు శ్రీకరుడు. ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అక్కడ సంతోషిమాత కళ్యాణి కలలో కనిపించింది. అమ్మాయి, నీ భర్త నీకోసం బయలుదేరాడు. సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నీవు నీ కట్టెల మోపును 3 భాగాలు చెయ్యి. 1 నదీతీరాన ఉంచు, 2 భాగం నా గుడిలో పెట్టు, 3 నీ తలపై ధరించి నీ భర్త నీ ఇంటి ముందుంటుండగా అతనికి వినపడేటట్లు మీ అత్తగారితో ఈ విధంగాను, ఓ అత్తోయ్, నా పొట్టిరొట్టులు నాకు పెట్టు, ఆకలిగా ఉంది. నా చిప్పనీళ్లు నాకు పొయ్యి, దాహంగా ఉంది. త్వరగా వచ్చి మోపు దించుకో, మెడ నొప్పిగా ఉంది అని కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కళ్ళొంచే మాయమైపోయారు. శ్రీకరుడు నదీతరంలో పడవ దిగేసరికి చాలా చలిగా ఉంది. ఆ చలిలో భార్య గుర్తుకొచ్చింది. అంతలో అక్కడ కళ్యాణి వదిలిన కట్టెల మోపు కనపడింది. శ్రీకరుడు ఆ కట్టెలను మంటవేసి చలి పోగొట్టుకున్నాడు. అక్కడ నుంచి తన పట్టణంలోనికి నడుచుకుంటూ బయలుదేరాడు. పొలిమేరలోకి చేరేసరికి మధ్యాహ్నం అయిపోసాగింది. అప్పుడు అతనికి ఆకలి వేయడంతో చెరువులో ఉన్న సంతోషమాత గుడి కనిపించింది. అక్కడ కళ్యాణి వదిలిన 2వ కట్టెల మోపు కనిపించింది. శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో మంట వేసుకుని ఆ మంటలపై వంట చేసుకుని భోజనం చేశాడు. రవంత విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు. శ్రీకరుడు గుమ్మంలో చేరేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్లుగా కేకలు వేయసాగింది. అప్పుడు శ్రీకరుడు ఆమెను గుర్తించాడు. ఆమె స్థితికి దుఃఖించాడు. ఆమె మాటలను బట్టి తన తల్లి, అన్నలు, వదినలు కలిసి ఆమెను ఎంత కష్టపెడుతున్నారో అర్థం చేసుకున్నాడు. ఆమెను దగ్గరకు తీసుకుని కన్నీళ్లు తుడిచి ఓదార్చాడు. కళ్యాణిని బాధలు పెట్టిన ఇంట్లో ఉండడం ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. కళ్యాణి అతను అందులో కాపురం పెట్టారు. ప్రతి శుక్రవారం సంతోషమాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు. అంతలోనే అమ్మవారి వ్రతానికి ఉద్యాపన చేయాల్సిన సమయం వచ్చింది. ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి. అందువల్ల పాత గొడవలు విస్మరించి అత్తగారిని, 6 తోడుకోడళ్లను కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది. అయితే తోడికోడళ్లకి అత్తగారికి మాత్రం కళ్యాణి మీద కక్ష పోలేదు. ఎలాగో అలాగా ఆమెను కష్టపెట్టాలనుకున్నారు. ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమని వాళ్లు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండుకుని తిన్నారు. అంతటితో కళ్యాణికి వ్రతభంగం జరిగిపోయిందని ఎంతగానో ఆనందించారు. వ్రత నియమాలకు విరుద్ధంగా ఆ ఇంట పులుపు తిన్నందువల్ల సంతోషమాత ఆగ్రహించింది. ఆ కారణంగా శ్రీకరునిపై లేనిపోని అభాండాలు పడ్డాయి. రాజభటులు వచ్చి శ్రీకరుణ్ణి బంధించి తీసుకువెళ్లారు. కళ్యాణి సంతోషమాత పాదాలపై పడి విలపించింది. తన భర్తను రక్షించమని, కష్టాల బారి నుంచి తనను కాపాడమని కంటికి మింటికి ఏకధారగా ఏడ్చింది. పరమ కరుణామయి అయినటువంటి ఆ తల్లి కళ్యాణి నిర్దోషి గనుక ఆమెను అనుగ్రహించింది. అందువల్ల శ్రీకరుడు బంధ విముక్తుడై ఇంటికి చేరాడు. ఏదో పన్నుల విషయమై రాజుగారు పిలిపించారని, తాను పన్ను కట్టి వచ్చేశానని, మరేం భయం లేదని చెప్పి శ్రీకరుడు కళ్యాణిని ఓదార్చాడు. తిరిగి ఆ దంపతులు ఆనందంగా సంసారం చేసుకోసాగారు. ఒకసారి సంతోషమాత కళ్యాణిని పరీక్షింపదలిచి పిచ్చి బిచ్చగత్తెవలే మారువేషం ధరించి ఒక చేత్తో బెల్లం, ఒక చేత్తో శనగలు తింటూ నోటి వెంట చొంగ కార్చుకుంటూ రాసాగింది. ఆమె నోటిపైన, చేతులపైన ఈగలు ముసురుతూ ఉన్నాయి. వికృత రూపంలో ఉన్నటువంటి ఆమె కళ్యాణి ఇల్లు ఉన్న వీధికి వచ్చింది. వీధిలో పోయే పిల్లలు, ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి అని, దెయ్యం అని కేకలు వేస్తూ రాళ్లు రువ్వసాగారు. పిల్లలు ఆమె మీదకు వేసిన రాళ్లన్నీ వెళ్లి కళ్యాణి వాళ్ల బావలకు, తోడికోడళ్లకు తగలసాగాయి. దాంతో వాళ్లంతా కంగారు పడిపోయి, అమ్మో, ఇదెవరో మాయలమారిది, లేకుంటే దానిమీదకి విసిరిన రాళ్లు మనమీదకెందుకు పడతాయి, మనకెందుకు దెబ్బలు తగులుతాయి అని ఆలోచించి భయగ్రస్తులై వీధి తలుపులు మూసివేశారు. అది గమనించిన సంతోషమాత ఆ ద్వారాలకేసి ఒక వంకర చూపు చూసింది. అంతే, ప్రళయం వచ్చేటప్పుడు వచ్చే పెద్ద తుఫానులాంటి గాలి వీచింది. ఇంటి తలుపులు విడివడి భళ్ళున తెరుచుకున్నాయి. ఇంటి మీద పెంకులు లేచిపోసాగాయి. ఇంట్లో వాళ్లు ఆ గాలి విసిరికి సరిగా నిలబడలేక అటూ ఇటూ తూలిపోతూ పైకి ఎగిరిపడుతూ ఉన్నారు. చచ్చంరా బాబోయ్ అని గావుకేకలు పెట్టసాగారు. ఈ రగడంతా విని లోపలి ఇంట్లోంచి కళ్యాణి బయటకు వచ్చింది. వీధివాకిట బిచ్చగత్తె రూపంలో నిలబడి ఉన్న అమ్మవారిని పరీక్షగా చూసింది. ఆమె సంతోషమాతే అని అనిపించింది కళ్యాణికి. వెంటనే కళ్యాణి ఆ అమ్మవారి పాదాలపై పడి, జగన్మాత, కరుణామయ్యి, నేను గుర్తించాను. నువ్వు నా ఆరాధ్యదేవతమైన సంతోషమాతవే గాని అన్యురాలవు కాదు. అమాయకులైన నా బంధువులను రక్షించు, నా పరువును కాపాడు తల్లి అంటూ సవినయంగా ప్రార్థించడంతో అమ్మవారు శాంతించి
చిరునవ్వుతో అదృశ్యమైపోయారు. అక్కడితో వాతావరణం ప్రశాంతంగా మారిపోయింది. ఇంత జరిగిన తర్వాత కూడా కళ్యాణి తోడుకోడళ్లకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు. ఎలాగోలాగా శ్రీకరుణ్ణి కళ్యాణిని సర్వనాశనం చేయాలనే ఆలోచనను మానుకోలేకపోయారు. అవసరమైతే ఆ దంపతులను చంపివేయడానికి కూడా నిర్ణయించుకున్నారు. చివరికి ఒక రోజున పాలలో విషం కలిపి కళ్యాణికిచ్చారు. అమాయకురాలైన కళ్యాణి తోడుకోడళ్లు ప్రేమతో ఇచ్చారు కదా తాగుదాం అని సిద్ధపడింది. అంతలోనే అమ్మవారి కృప వల్ల శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు. అందువల్ల ఆమె పాలపాత్రను అక్కడే ఉంచి ముందుగా భర్త దగ్గరికి వెళ్ళింది. అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడి అన్న కొడుకు ఒకడు ఆకలిగా ఉండి కళ్యాణి త్రాగకుండా అట్టే పెట్టిన పాత్రను అందుకుని ఆ పాలన్నీ గబగబా తాగేశాడు. త్రాగటం ఆలస్యం గావుకేకలు పెడుతూ నేలపై పడి ప్రాణాలు వదిలిపెట్టాడు. కుర్రవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడికి పరుగు పరుగునొచ్చింది. పాలపాత్రని కొడుకు శవాన్ని చూసి జరిగింది ఊహించింది. వెంటనే కళ్యాణి పాలల్లో విషం కలిపి తన కొడుకును చంపివేసింది అంటూ ఊరువాడా వినపడేలా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవసాగింది. అది విని ప్రజలందరూ కళ్యాణి శ్రీకర్లను నానామాటలు అనసాగారు. హఠాత్తుగా మీదపడిన ఈ హత్యానేరానికి అపనిందకి ఆ దంపతులు ఎంతగానో పరితపించారు. అయినా సరే అన్నింటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరించసాగారు. భక్తులను రక్షించడంలో భార్గవని మించినవారు లేరు కదా. తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించదు. అమ్మవారు వెంటనే కరుణించారు. విషాపానం వల్ల మరణించిన బిడ్డను బ్రతికించారు. ఆ కుర్రవాడు నిద్ర లేచినట్లుగా లేచి కూర్చున్నాడు. అంతా కలిసి కళ్యాణిని శ్రీకరుణ్ణి తిట్టడం విన్న ఆ పసికందు, అమ్మా పిన్నిని బాబాయిని తిట్టకండి, ఆకలిగా ఉండి ఆ పాలు నాకు నేనే స్వయంగా తాగాను, అంతేగాని పిన్ని నాకివ్వలేదు అంటూ చెప్పాడు. అంతటితో కళ్యాణి శ్రీకరులు నిర్దోషులు అని తేలిపోయింది. అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో విషం ఎవరు కలిపారు అన్నది ఆలోచించారు. దాంతో విషం కలిపిన తోటుకోడలు తన రహస్యం దాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి కాళ్ళమీద పడి క్షమాపణ కోరుకుంది. లెంపలు వేసుకుంది. ఇంకా ఎప్పుడూ ఇటువంటి తప్పిదాలు చేయనని పదే పదే ప్రార్థించింది. భగవతి ఎంత కరుణామూర్తో, ఆమె భక్తులు కూడా అలాగే సుతిమెత్తని మనస్సు కలవారై ఉంటారు. అందువల్ల కళ్యాణి తన తోటుకోడల్ని క్షమించింది. నేను క్షమించినంత మాత్రాన ఏమి లాభం, అంతా ఆ అమ్మవారి చలవే, వెళ్ళి ఆ సంతోషమాతను క్షమాపణ వేడుకోండి అని కూడా చెప్పింది. అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థించారు. జై సంతోషమాత, జై జై సంతోషమాత అంటూ ఆమెను స్తోత్రం చేశారు. ఆనాటి నుంచి అందరూ కూడా కలిసిమెలిసి ఉంటూ వచ్చారు. ఓ శుక్రవారం నాడు ఏడుగురు తోటికోడళ్ళు కలిసి సంతోషమాత వ్రతం చేసుకున్నారు. పిల్లలు పులుపు పదార్థాలు పెట్టమని అడిగారు. అయినా సరే వ్రతనియమం కోసం వాళ్లు పులుపు అనేదే అందకుండా చేశారు. మధుర ఫలాదులు దక్షిణాదులు ఇచ్చి సంతోషమాత కృపకు పాత్రులయ్యారు. అనంతరం ఒకానొక శుభ సమయాన కళ్యాణి గర్భవతయ్యింది. చక్కని ముహూర్తంలో అందమైన కుమారుణ్ణి కంది. అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను ప్రేమగా పెంచుకుంటూ సంతోషమాత పూజలు మానకుండా చేస్తూ కళ్యాణి శ్రీకర్ దంపతులు చాలాకాలం సుఖ సౌఖ్య సంతోష సంపదలతో తొలతూగారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా ఆ సంతోషమాత అనుగ్రహం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయనడంలో ఏమీ సందేహం లేదు. జై జగన్మాత్రే నమః. ఇప్పటివరకు కథ విన్నారు కదా. కథాక్షతలు శిరస్సు మీద వేసుకొని అమ్మవారిని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తూ ఒకసారి మిగిలినటువంటి పుష్పాల అక్షతలు కూడా అమ్మవారి మీద వేయండి. ఓం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మతలాహిదాక్షి విశ్వప్రియే విష్ణుణమోణో అనుకూలే తత్వాత పద్మం వైశనిదేశ్వ యాసా పద్మాసనస్థా విపులకతిరి పద్మత్రాహిదాక్షి గంభీరావర్తనాభిస్తనవర్ణమిద శుభ్రవస్తోత్రేయా. శ్రీ సంతోషమాతదేవ్యే నమః. నమస్కారాంజం అర్పయామి. తర్వాత పరిపూర్ణ హృదయంతో కూడా అమ్మవారి దగ్గర ఉండేటటువంటి కుంకుమని బొట్టు పెట్టుకొని కథా అక్షతలని శిరస్సు మీద వేసుకొని మనస్ఫూర్తిగా కూర్చొని అమ్మవారిని ప్రార్థించండి. ఇప్పుడు అమ్మవారి యొక్క ఆశీర్వాదం చెప్పుకుందాం. ఓం గణానాహంతవా గణపతిగం హవామహే కవిం కవీనాపమస్త్రమస్తవం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణవన్నోదభిస్యదశాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం నాగో భాతి భాతి నాగో నాగో భాతి భాతిమతేన మతేన భాతి భాతిమతేన మతేనకం కం మతేన మతేనకం కం జలరవహే జలరవహే కం కం జలరవహే జలరవహే పండితై పండితై జలరవహే జలరవహే పండితై పండితై నిత్యోత్సవై నిత్యోత్సవై పండితై పండితై నిత్యోత్సవై నిత్యోత్సవై మందిరం మందిరం నిత్యోత్సవై నిత్యోత్సవై మందిరం మందిరం వాణి వాణి మందిరం మందిరం వాణి
వాణి వ్యాకరణేన వ్యాకరణేన వాణి వాణి వ్యాకరణేన వ్యాకరణేన హంసమిదనై హంసమిదనై వ్యాకరణేన వ్యాకరణేన హంసమిదనై హంసమిదనై నజ్జస్వా నజ్జస్వా హంసమిదనై హంసమిదనై నజ్జస్వా నజ్జస్వా పండితై పండితై నజ్జస్వా నజ్జస్వా పండితై పండితై సత్పుత్రేణ సత్పుత్రేణ పండితై పండితై సత్పుత్రేణ సత్పుత్రేణ కులం కులం సత్పుత్రేణ సత్పుత్రేణ కులం త్వం త్వయా త్వయా కులం కులం త్వయా త్వయా పశుపతే పశుపతే త్వయా త్వయా పశుపతే పశుపతే లోకత్రయం లోకత్రయం పశుపతే పశుపతే లోకత్రయం లోకత్రయం భానునా భానునా లోకత్రయం లోకత్రయం భానునా భానునా ఇతి భానునా పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియే ఆయుషవేంద్రియే ప్రచతిష్ఠతి అగ్నిర్భవశుచిర్భవ ఆదిత్యాదితేజోభవ ఇష్టమశ్రీమాన్ భవ బ్రహ్మాయిరార్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం హితం దీర్ఘమాయు శ్రీ సంతోషమాత దేవ్యే నమః పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు సహనాభవతు సహనా భునక్తు సహవీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్వషావహే ఓం శాంతి 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 హరి ఓం తత్సత్.